కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో డప్పు కళాకారుల ఫెన్షన్ల అవకతవకలపై విచారణ జరిపించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందపల్లి సత్యనారాయణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడి సచివాలయంలో అధికారులు, వాలంటీర్లు అక్రమార్కులతో కుమ్మక్కై నిబంధనలకు పాతరేసి అనర్హులకు ఫెన్షన్లు మంజూరు చేశారని ఆరోపించారు. ఇదే విషయమై డిఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. జరిగిన దారుణాన్ని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పెదపూడి ఎంపీడీఓ ఆశా జ్యోతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెదపూడి ఎంపీటీసీ కొల్లూరు అన్నవరం, అలివేలు తాతీలు, వల్లూరు చిన్న వెంకటరమణ, చీకట్ల పెద్ద, బత్తిన వెంకన్న, జిత్తుకు కన్నయ్య, నరుకుర్తి వెంకటరమణ, ముప్పిడి ప్రసాద్, వల్లూరి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. మందపల్లి సత్యనారాయణ, ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి అనే గ్రామంలో నిజమైన డప్పు కళాకారులకి, చర్మకారులకి, అర్హులైన వాళ్ళకి, నిజమైన కళాకారులకి ఎవరికి పెన్షన్ రాకుండా చేయడం జరిగింది. నిజమైన అర్హులకి ఈవేళ డిఆర్డీ పీడీ గారు కానీ, అలాగే ఎండిఓ గారు కానీ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో ఈ గవర్నమెంట్లోనే కొంతమంది ఫేక్ వాళ్ళకి, చర్మకారులు, డబ్బు కళాకారులకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. సచివాలయ సిబ్బంది ప్లస్ వాలంటీర్లు కుమ్మక్కయ్యి కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకుని ఇవ్వడం జరిగింది. నిజమైన అర్హులకి ఇవ్వకుండా మరి ఫేక్ బ్యాచ్కి ఇవ్వడం జరిగింది. నిజమైన అర్హులకి ఏంటంటే, గతంలో మేము డబ్బు కళాకారులకి, చర్మకారులకి గత గవర్నమెంట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయ్యో వీళ్ళకి వర్గీకరణ చేయలేకపోతున్నాను, ఏదో విధంగా మాదిరికి నేను సహాయపడాలనే ఉద్దేశంతో మరి వారైతే ఏవైతే నాకు డప్పు కళాకారులు, చర్మకారులకి నేను పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఒక హామీ ఇవ్వడం జరిగింది. మా పోరాట ఫలితాలే, ఏపీఎంఆర్పిఎస్ పోరాటాల ఫలితాల వల్లే ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని కాకుండా వేరే వాళ్ళు అనర్హులు అయినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ అరికట్టి నిజమైన అర్హులకి మాకు ఇప్పించవలసిందిగా మరి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తాం. అంటే వేరే మా కమిటీలో చర్మకారులని మాదిగి అనే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి, ఎస్సీ మాదిగి వాళ్ళకి తప్ప మేము మా పోరాటాల ఫలితాల వల్లే మాదిలికి ఇవ్వడం జరిగింది తప్ప వేరే వాళ్ళు ఏం కాదు. దీనికి అర్హులు మేము మాదిగి జాతిలో డప్పు కొట్టడం, చర్మకారులే ఉండి చెప్పులు కొట్టడం అయితే ఒక మాది జాతి తప్ప ఏ కులం వారిగా డప్పు కొట్టడం కానీ చెప్పులు కొట్టడం కానీ ఏం జరగదు. అలాంటి పేకి బ్యాచ్కి ఇవ్వడం వల్ల మరి నిజమైన అర్హులు గుర్తించి ఈరోజు మరి పెన్షన్ ఇవ్వాల్సిందిగా మీకు మీడియా ఇంకా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మా పోరాట ఫలితాలండి, ఏ కులాలు కూడా ఈ పోరాటం చేయలేదు. ఓన్లీ ఎంఆర్పిఎస్ మాది జాతి వారికి తప్ప మరి పోరాట ఫలితాలు మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారు. ఆ అవకాశం మీ సద్వినియోగం మేము చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి ఇస్తే మేము పోరాటం చేసి మీ వాళ్ళు ఎవరైతే పీక్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళని తొలగించాలని మేము పోరాటం దేనికైనా సిద్ధంగా మేము పోరాటం చేస్తాం.